తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఈరోజు ఐటీసీకి చెందిన ఐఎన్టీసీ అనుబంధ కార్మికులు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ, అనపర్తి ప్లాంట్ నవంబర్ 18 మూసివేశారని, అప్పటి నుంచి ఈ రోజుకు సరిగ్గా 180 రోజులు పూర్తి అయిందని, అప్పటి నుంచి కార్మికులకు పని లేక చితికిపోయారని వీరన్నారు. కార్మికులు కేవలం కంపెనీపైనే ఆధారపడి జీవిస్తున్నారని, పని దినములు కల్పించే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కర్రీ రామారెడ్డి, పితాని మాచర్రావు, చిక్కాల శ్రీను, నెరుమిల్లి చిట్టిబాబు, రవికుమార్ మరియు కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ఐటీసీ చెందినటువంటి మా ఐఎన్టీసీ అనుబంధ సంస్థ కార్మికులు ఇవాళ మౌన దీక్షలో కూర్చున్నారు. యాక్చువల్గా సీజనల్ కార్మికులకి ఇప్పటికే మే నుంచి స్టార్ట్ అవ్వాల్సినటువంటి పని దినాలను కల్పించకపోవడం పట్ల ఇవాళ ఎవరైతే మరి ఎన్నికల్లో నెగ్గారో వాళ్ళ కనీస బాధ్యత కూడా నెరవేర్చుకోకపోవటం వల్ల ఇక్కడ ఏదైతే మేము ఉన్నామో ఇవాళ ఖచ్చితంగా ఏదైతే సీజనల్ కార్మికులు ఉన్నారో వానికి పని దినాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో మేము మేనేజ్మెంట్కి రిప్రజెంటేషన్ జరిగింది. ఇప్పటికే మరి వాళ్ళు కలగజేసుకుని ఇమీడియట్లీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా మరి ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోని కారణంగా వాళ్ళ నుంచి కంటిన్యూ మౌన దీక్షలో కూర్చుంటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటికైనా మేనేజ్మెంటు తన కుటిలమైనటువంటి రాజకీయ ఎత్తుగడను మానేసి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడితే బాగుంటుంది. తద్వారా కంపెనీ బాగుపడుతుంది, యజమానులు బాగుపడతారు. ఆ రకమైనటువంటి ఆలోచన చేయడం మంచిది. కాని పక్షంలో ఇవాళ మేము మరింత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇవాళ మేము కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కార్మిక శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుని ఉభయులకి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో చర్చలు జరపాలని కోరుకుంటున్నాం. కాని పక్షంలో మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి మాత్రం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.